వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడుకుంటున్నారు. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, పాజిటివిటీ అనేది పెంపొందట్లేదు మా లైఫ్ లో, నెగటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే ఏదైనా చెయ్యాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం నన్ను భలే ఇరిటేట్ చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా చేద్దామా, ఇలా ఇది ఏమైనా చేద్దామా అని అంటే ఇంట్లో ఫస్ట్ నెగటివ్ వస్తుంది, భలే కోపం వస్తుంది. ఫస్ట్ నెగటివ్ ఎందుకు మాట్లాడుకోవడం? ఇప్పుడు ఇప్పుడు వద్దులే, అక్కడ ఉండర్లే, లేకపోతే అది చేయలేనులే, ఎందుకు లెట్ అస్ ట్రై అనేది ఎందుకు రాదు అనేది కోపం వస్తుంది. ఇది చాలా సర్వసాధారణమేమో అందరి ఇళ్లలో అని కూడా అనిపిస్తుంది. జాగ్రత్తకి మారుపేరుగా అనుకుంటాము. ఆ జాగ్రత్తకి మారిపోయారు అనుకుని అది కాస్త నెగిటివిటీలోకి మారిపోతుంది. పీడించి మేలించడం బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఆ నెగటివిటీలో ఉంటే ఎప్పుడో అప్పుడు ఇరిటేట్ అవుతాం కదా. సరే, అయితే జీవితంలో పాజిటివిటీని పెంపొందించుకోవడం కోసం మీరు బ్యూటిఫుల్ గా ఏంజల్ నంబర్స్ ని పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా ఏంజల్ నంబర్ ఉందా? తప్పకుండా. అట్లా మనం పాజిటివిటీని పెంచుకోవాలి మనతో పాటు. ఏదైనా కూడా మన దగ్గరకి అసలు నెగటివ్గా ఏది కూడా మన దగ్గరికి రావద్దు. మనలో కూడా పాజిటివిటీని పెంపొందించుకోవాలి అనుకున్నప్పుడు చిన్న నెంబర్ 58 అని అనుకోవాలి మనము. 58 అని చెప్పి రాసుకోవాలి. ఆ 58 అనుకుంటూ ఉంటే మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు అన్నీ కూడా దూరం అయిపోతాయి, పాజిటివిటీ నిండుతుంది. అలాగే ఏదైనా ఆబ్స్టికల్స్ ఉండి ఏ పని ఎంతకి అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆబ్స్టికల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. 58 ఎటువంటి పరిస్థితుల్లోనూ రిమూవ్ అవుతాయి. అయితే 58 అని విడివిడిగా ఎందుకు అనుకోవాలి అంటే 5 వచ్చేసి మర్క్యూరీ, అలాగే 8 వచ్చేసి సాటర్న్. ఇద్దరి బ్లెస్సింగ్స్ ఉంటే ఎలాంటి పనైనా కూడా ముందుకు వెళ్ళిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఆ 58 అనేది ఇటు నుంచి చూసుకున్నా 5 అనేసరికి విష్ణుమూర్తి, అలాగే 8 చూసుకుంటే అమ్మవారు లక్ష్మీదేవి. వాళ్ళిద్దరు ఉంటే మీకు అసలు ఎటువంటి ఆలోచనే లేదన్నమాట. అంటే మన పని కూడా ధర్మంగా అవుతుంది, ధార్మికంగా మనం కూడా ఏదైనా చేయడానికి ముందడుగు వేస్తాం. ఎప్పుడు కూడా ఇది ఇలా నేను చేయను, ఇది తప్పు, ఇది ఇలా చేస్తే కరెక్ట్ కాదు అనే ఉద్దేశం మనలో డెవలప్ అవుతూ ఉంటుంది 58ని తలుచుకున్నప్పుడల్లా కూడా. సో 58కి మనం చాలా మంచి ఇంపార్టెన్స్, పెద్ద పీట వేయచ్చు మన లైఫ్లో. కాబట్టి ఆ 58 అనేది ఉపయోగించుకోవాలి మనం. ఎక్కడైనా రాసుకోవచ్చా? లెఫ్ట్ హ్యాండ్ మీద తప్పకుండా రాసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ అరచేయి మీద కాకుండా మనం వాచ్ పెట్టుకున్న దగ్గర నుంచి మోచేయి వరకు, లేకపోతే మన భుజం వరకు ఎక్కడైనా. చాలా మంది నాకు చెప్పారు ఏం రాస్తున్నావు అని అడగడము, రాసిన తర్వాత అందరూ నవ్వుకోవడము. కొంతమంది ఉంటారు కదా ఆఫీస్లలో, అలా జరిగినప్పుడు నవ్వుకోవడము. అలాంటప్పుడు నేనేమంటానంటే కనపడకుండా కొంచెం ఇక్కడ రాసుకోండి, మీ షర్ట్ కానీ మీ వేసుకునే డ్రెస్ కానీ కవర్ అయిపోతుంది, అలా కవర్ అయ్యే చోట రాసుకోండి అని చెప్పడం జరిగింది. అలా కూడా రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే 58కి నేను ఇంకొక స్విచ్ వర్డ్ ఇస్తాను. 58 పక్కన రిలీజ్ రెసిస్టెన్స్ అనేది వాడండి. 58 రిలీజ్ రెసిస్టెన్స్. మీ పిల్లల మాట వినకపోయినా, మీ స్పౌజ్ అటు వైఫ్ కావచ్చు ఇటు హస్బెండ్ కావచ్చు మీ మాట వినడం లేదు, నెగిటివ్గా ఉంటున్నారు, మీరంటే కోపంగా ఉన్నారు, మీరు ఏదో చిన్న అనుకోవడం మాట ఏదో దొరలేశారు, ఆ కోపం పోవట్లేదు వాళ్ళకి అసలు అనుకున్నప్పుడు 58 రిలీజ్ రెసిస్టెన్స్ అని అనుకోండి. తప్పకుండా ఆ పని అయిపోతుంది, ఆబ్స్టికల్స్ రిమూవ్ అయిపోతాయి. రిలీజ్ రెసిస్టెన్స్ అంటే ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు అన్న ఒక పని అవ్వాలి అంటే ఆ రిసీవింగ్ సిగ్నల్ మన దగ్గర బ్లాక్ అయిపోయిందనమాట. ఇప్పుడు 520741 అనుకుంటున్నా మాకు పని జరగట్లేదండి, 9186888 రాసుకున్నా కూడా మనకి పని జరగడం లేదండి. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి బ్లాకేజెస్ మనము మనకి మనమే ఏర్పరచుకున్నాం. అవుతుందో అవ్వదు అని చెప్పి ఎన్నో రోజులు సంవత్సరాలు ఆలోచించేసుకొని
నెగిటివ్గా ఆలోచించుకొని ఎలా వచ్చిందో మనకి బ్లాకేజ్ ఉండిపోయింది అనుకుందాం. దాన్ని మనం క్లియర్ చేయడానికి రిలీజ్ రెసిస్టెన్స్, అంటే రిలీజ్ అని మనమే అనుకుంటున్నాం, అప్పుడు ఆ రిసీవింగ్ సిగ్నల్ అనేది యాక్టివేట్ అవుతుంది మనకి, అప్పుడు ఆ పని అవుతుంది అన్నమాట. సో 5-8 రిలీజ్ రెసిస్టెన్స్ అని అనుకోండి, ఉత్తిగా 5-8 అని కూడా అనుకోండి, తప్పకుండా మీ వర్క్ అయిపోతుంది. రోజులో ఎన్నిసార్లు ఇలా చాంట్ చేసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి అనేది కూడా చెప్పండి. మార్నింగ్ పూట రాసుకోండి, స్నానం చేసిన తర్వాతనే చెప్తాను నేను. ఎన్నిసార్లు చదువుకోవాలి అనుకోవాలి అంటే ఏదైనా కూడా నేను 28 times చేయండి అని చెప్తాను. సో ఆ 28 times పొద్దున, 28 times మధ్యాహ్నం, 28 times నైట్ చదువుకోవాలి. తప్పకుండా ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడిపోతాం. ఎవరికైనా కోపం ఉంది మన మీద అంటే కూడా 5-8 రిలీజ్ రెసిస్టెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళని తలుచుకోవాలా, వాళ్ళని తలుచుకోవాలి, వాళ్ళ కోపం తగ్గిపోయింది, నేను ఆ మాట అన్నందుకు. మనం అనుకోకుండా ఒక్కొక్కళ్ళని బాధ పెడుతూ ఉంటాం పద్మిని. ఒక్కొక్కసారి మనం మాట్లాడింది నిజమే కావచ్చు, మనం మాట్లాడింది కరెక్టే కావచ్చు, ఆ సిచ్యుయేషన్లో మాట్లాడాల్సి రావచ్చు, తప్పదు, కానీ మనం హర్ట్ చేస్తాం. చెప్పేది నిజమైతే ఇంకా అవతల వాళ్ళు ఇంకా తొందరగా హర్ట్ అయిపోతారు. తప్పకుండా. అలాంటప్పుడు ఏంటంటే అయ్యో మనకే బాధ అనిపిస్తుంది కదా, అయిన వాళ్ళని బాధ పెట్టామని, వాళ్ళకి ఆ బాధ వాళ్ళు మన గురించి తెలుసుకోవాలి, మనం చెప్పింది వాళ్ళ మంచికే అని అర్థం చేసుకోవాలి అని మనం అనుకొని, వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళ కోపం తగ్గిపోయింది అనుకొని 5-8 రిలీజ్ రెసిస్టెన్స్ అని అనుకోండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి పని అవుతుంది. ప్రతిరోజు రాసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఇన్ని రోజులని ఏమైనా ఉంటుంది? ప్రతిరోజు రాసుకోండి, ఒక 41 days కంటిన్యూగా రాసుకోండి. లేడీస్ అయితే నేను 4-5 days దూరం అట్లీస్ట్ దూరంగా ఉండమని చెప్తాను, ఎందుకంటే మనం ప్రకృతి అని ఎప్పటికీ భగవంతుడు అని అనుకుంటున్నాను కాబట్టి. అసలు జెంట్స్కి అయితే ఆ వెసులుబాటు కూడా ఉంది కదా, చక్కగా ప్రతిరోజు రాసుకోవచ్చు, వాళ్ళైతే తప్పకుండా రాసుకోవచ్చు. లేదు ఒక డైరీలో ఒక రాయాలి అనుకునే వాళ్ళు రాయొచ్చు, రాయాలనుకునే వాళ్ళు రాయొచ్చు, రాసి మీకు ఇంకా అవతల వాళ్ళకి మీకు మీద ఎందుకుంది కోపం అనేది కూడా రాయండి. రాస్తే వాళ్ళ ప్లేస్లో మీరు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది స్ఫురణకు వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు, యూనివర్స్ నా గురించి వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పు అంటే యూనివర్స్ ఏదో ఒక రకంగా వాళ్ళని మీ దగ్గరికి చేరుస్తుంది. అది నాకు ఒక 4-5 days బిఫోర్ మా నాన్నగారు, వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, పిన్ని అని పిలిచేవారు మా నాన్నగారు, అన్నపూర్ణ బామ్మగారు ఆవిడ పేరు. ఆవిడని తలుచుకున్నాను నేను, ఇవాళ మా అత్తయ్య ఫోన్ చేస్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని అనుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయి ఇవాళ అక్క అని పిలుస్తాను నేను, తను ఫోన్ చేశారట, శ్రవంతిని నేను ఛానల్లో చూశాను టెలిపతి అది అంటే ఒక్క 4-5 days కూడా అయిందో లేదు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వాళ్ళ నెంబర్ అన్నా లేదు, నేను మాట్లాడేదాన్ని డాడీకి, నాన్నకి చాలా ఇష్టం అనమాట వాళ్ళంటే, ఒక్కసారి కలిస్తే బాగుండు అని అనిపించింది నాకు. ఇవాళ తను ఫోన్ చేశారు, చూడు మరి అంటే ఏంటంటే మనం చెయ్యాలి అనుకున్న పని కరెక్ట్గా అనుకుంటే చాలు, తప్పకుండా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. రైట్, చాలా బ్యూటిఫుల్గా ఈ రిలీజ్ రెసిస్టెన్స్ అనేది అతి అవసరం, ఎందుకంటే ఇది అవ్వదు, ఇట్లా కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది. ఒకసారి రిలీజ్ రెసిస్టెన్స్ని కూడా ఆ స్విచ్ వర్డ్ని కూడా డెఫినెట్గా యూటిలైజ్ చేసుకుని. ఇంకోటి పద్మిని, ఎవరైనా ఇంత చెప్పిన తర్వాత కూడా మనం 7-8 months నుంచి ఆల్మోస్ట్ మొత్తుకుంటున్నాం, యూనివర్స్ చాలామందికి పనులైన వాళ్ళు ఉన్నారు, చాలామంది మన దగ్గరికి చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా కూడా ఇంకా అర్థం కాకుండా ఈ పని అవుతుందా ఇది అవుతుందా, చాలామంది వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు అవుతుంది ఖచ్చితంగా అని, వాళ్ళకి కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. బిర్యానీ ఆకుది ఎంతమంది అయినా కూడా ఇంకా నమ్మలేదు అంటే, అవ్వలేదు 2 రోజులు చేసాము మాకు అవ్వలేదు, 2 రోజులు అవ్వలేదు, నష్టం ఏంటి, పనేమి పాడైపోలేదు కదా, అవ్వని ప్లేస్ లోనే ఉంది, చేసినా ఇంకా అవ్వలేదు, అవ్వని ప్లేస్ లోనే ఉంది, దాని వెనక్కి వెళ్ళలేదు కదా మీరు, అవునా కాదా? నష్టం లేనప్పుడు ఒక్క బిర్యానీ ఆకు 10 paisa 20 rupees పోని, ఈ రోజుల్లో కాస్ట్లీ అనుకుంటే పోనీ 5 rupees అనుకోండి, అంతకంటే ఖర్చు అయింది ఏం లేదు కదా. సో ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక్కటి ఆలోచించాలి, అలా కూడా ఇంకావాలంటే యూనివర్స్ ఇంకా మిమ్మల్ని అక్కును చేర్చుకోలేదు, యూనివర్స్కి ఏదో గత జన్మలో మీరు ఏదైనా చేసి ఉండొచ్చు, ఈ జన్మలోనే ఏదైనా చేసి ఉండొచ్చు,
దానికి మీరు ముందు సారీ అడగండి. అందుకే మనం ఒప్పనొప్పన ప్రేయర్ గురించి చెప్పింది. అది చెప్పింది ఎందుకు? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఎందుకు చెప్పమన్నాము? మనం అది పోవడానికి, ఆ నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మన చుట్టూరా, మనం చేస్తున్నవి మన చుట్టూరా మనకు అంటుకొని వస్తాయి. అదే, అవి పోవడానికి మనం ఏం చేయట్లేదు, ఇంకా పెంపొందించుకుంటున్నాం అన్న ధోరణిలో ఉన్నారు. మనం ఏం చేయలేము, ఎందుకంటే కింద కమెంట్స్ లో చాలా మంది మాకు పని అయింది, మాకు పని అయింది, నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తారు. అయ్యో, ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అని మనం చెప్పినప్పుడు ఒకళ్ళు ఏం రాశారో తెలుసా? సెవంతి గారి ఆధ్యాత్మికత ఎటువైపు మళ్తుందో చూడండి అని. ఎటువైపు మళ్తుంది అంటే, ఇంకొక ధర్మంలో ఊల్ఫ్ గురించి ప్రత్యేకంగా రాసి ఉండొచ్చు, చెప్పచ్చు. మన దగ్గరే ఉంది కదా, తోడేళ్ల రూపంలో ఉన్నాడు విష్ణుమూర్తి, వచ్చాడు, చెప్పాము అదే ప్రోగ్రామ్ లో. రాయడానికి ఏముందక్క, చాలా ఈజీ. ఒకవేళ నిజంగానే అలానే అనుకున్నారనుకో, మీకు కావాల్సింది మీ పని అవ్వడమా, లేకపోతే సెవెంతి ధర్మం తప్పింది, అధర్మంగా వెళ్తోంది, ఇంకో ధర్మాచరణలు తీసుకొచ్చి మాకు చెప్తోంది, ఇవన్నీ అవసరమా? అదంతా కాదు, సృష్టి అంతా ఒక్కటే, భగవంతుడు ఒక్కడే. తప్పకుండా నేను సృష్టిలో ఉన్నది తీసుకొని యూజ్ చేసుకోమంటున్నాను, గ్రాటిట్యూడ్ చెప్పమంటున్నాను. నేను చెప్తాను ఉల్ఫ్కి, చాలా థ్యాంక్స్ ఉల్ఫ్, నేను అడిగిన వెంటనే ఎట్లా మా ఆధ్యాత్మికత వైపు నడుస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టండి. నేను ఎక్కడికి వెళ్ళను సనాతన ధర్మాన్ని వదిలి. అర్థమైంది? నా గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాదు, వాళ్ళకి చెప్తున్న వాళ్ళు బాధపడుతున్నారు, పాపం ఎక్కడికి వెళ్ళిపోతుందో నిజమా. అలా నేను ఎప్పుడు కూడా, మీరు ఇంకొకటి అవతల వాళ్ళ గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి, నేను చెప్పేది అది. ఎందుకంటే ఒక్క నిమిషము మీరు అన్నదాని గురించి మనసుతో బాధపడ్డారనుకోండి, ఎన్ని క్షణాలు ఎన్ని సెకండ్స్ బాధపడ్డారో అంతకు రెట్టింపు మీరు గంటలు బాధపడాల్సి వస్తుంది. అర్థమైందా? దెబ్బ తగలడము చాలా ఈజీ, మానడం చాలా టైం పడుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళని అసలు మనం ఏం అనద్దు. మనం ఎందుకు అనాలి? మనం ఎవరం అసలు ఇంకొకళ్ళని అనడానికి? మన మంచి గురించి ఆలోచించండి. నిజంగా కావాలని చేస్తే మాత్రం ఇంకా వెంటాడుతుంది. తెలియక చేయడము, లేకపోతే ఇంకోటి ఏదో కామెంట్ పెడదాము అనుకోవడం అంటే తర్వాత విషయము. అసలు కావాలని చేస్తే మాత్రం ఇంకా వెంటాడుతుంది. ఇంకోళ్ళ గురించి మనకు అనవసరం. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అది ఆలోచించుకోవాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ అంట. నమస్తే.